నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా గ్రూప్ వన్ ఇష్యూ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది గ్రూప్ వన్ మీద అనేక కేసులు ఉన్నాయి అదేవిధంగా దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే జీవో ట్వంటీ నైన్ గురించి హైకోర్టుకి వెళ్ళడం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది వీటన్నిటిపైన కూడా మరి మనకు అడిగి తెలుసుకున్నాం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా అప్పుడు మరి ఆదాయ చనిపోయినప్పుడు కూడా అక్కడనే దగ్గరుండే అసలు అక్కడ యాదయ్య పాడె మోసిన వ్యక్తి తర్వాత ఇంగ్లీష్లో నేషనల్ మీడియాకు ఇట్లా మా పిల్లలు చనిపోతున్నారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇంత అన్యాయమా అని చెప్పేసి ఈవెన్ కేసీఆర్ కంటే ఎక్కువ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ చూట్ విద్యానగర్లో ఎన్సిసి కాడ కానీ ఇంకెక్కడ కానీ ఇంగ్లీష్లో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సారే అదేవిధంగా కేసీఆర్ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు చేసి అనేక సార్లు మరలబడి తిరగబడి ప్రశ్నించిన అరెస్టులు అయి ధర్నాలు చేసి ఎంతో లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకుని అనేక మందిని ఎంకరేజ్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ బాల్య వినోద్ కుమార్ సార్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సార్ మరి ఫైర్ అవుతున్నట్టు వాళ్ళు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఆ గ్రూప్ వన్ గురించి ఎక్కువ మాట్లాడుతుందంటే మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అడుగుదాం మరి సార్ నమస్తే ఎందుకు సార్ ఎవరికి లేని బాధ మీకే ఉన్నట్టుంది చాలా మంది నాయకులు ఉన్నారు కానీ మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీదే వినబడుతుంది అందరికంటే కొంత ఎక్కువ గట్టిగా మాట్లాడుతురు అవుట్ గా ఖండిస్తుర్రు అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి సార్ అంటే గ్రూప్ వన్ కరెక్ట్ కండక్ట్ చేయట్లేదు అంటారా చేస్తే ఈ ప్రాబ్లం సుప్రీంకోర్టు దాకా పోతుందా ఇప్పుడు గ్రూప్ వన్ నిజంగానే జన్యున్గా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటే ఈ అభ్యర్థులు ఇన్ని నెలలుగా కొట్లాట స్టార్ట్ అవుతుందా రోడ్ల మీదకి వస్తారా ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ప్రిపేర్ నాకు నాకేం అవసరం అని రోడ్ల మీదకి రావాలి చాలామంది ఇప్పుడు చాలామంది వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్ అభ్యర్థులు పాస్ పాస్ కాని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారని వాళ్ళది మీకు పాస్ అయిన వాళ్ళ లిస్టే ఇస్తా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళే వాళ్ళంతా కేసు చేసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళే వాళ్ళంతా కూడా చాలా ఇంటెలిజెంట్ ఫెలోర్స్ మామూలు కాదు వాళ్ళు ఇప్పుడు కొంతమంది అయితే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు మంచి ఆఫీసర్లు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కాకపోతే గ్రూప్ వన్లకు వాళ్ళ ఛాయిస్ అయిందంటే గ్రూప్ వన్ కొట్టాలనేది వాళ్ళది అంతిమ లక్ష్యం సో అట్లా వాళ్ళు వాళ్ళ ఉద్యమంలో కూడా ఉన్నారు ప్లస్ కేసులు కూడా వేస్తున్నారు మరి అట్లాంటప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కాదు కదా ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు కదా వాళ్ళు సో కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు జరగడం మీద అందం అంటే ఉండొచ్చు కాకపోతే అయిన వాళ్ళు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితము ప్రెస్ మీట్ పెట్టుకుంటే నన్ను పిలిచిర్రు అంటే ఒక్క తోని రెండు మార్కులతో పోయిన వాళ్ళు కూడా అన్న మాకు జివో ట్వంటీ నైన్ వల్ల మేము సెలెక్ట్ కాలేకపోయినా జివో ఫిఫ్టీ ఫైవ్ ఉండి ఉంటే కొంత మెరిట్ వచ్చిన వాళ్ళు ఓపెన్ వెళ్ళిపోతే మాకు ఇంట్లో వచ్చేది ఏసీ ఎస్టీ బీసీ లా మాకు అన్యాయం జరిగింది అన్నారు అది ఎట్లా అదే ఇప్పుడు నేను అదే వచ్చిన చెప్పాలనుకుంటున్నాను జివో చదివిరా సార్ కరెక్ట్ చెప్పండి ఎవరు కూడా ఒక్కరు ప్రింట్ తీసి జివో ట్వంటీ నైన్ ఇది అని వెబ్సైట్లో లేదు అది అండి అది ఒక్కటే కాదు ఇప్పుడు మీకు వెబ్ నోట్ పెట్టింది తెలంగాణ తెల్లారీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక వెబ్ నోట్ పెట్టినప్పుడు నువ్వు నిజంగా అఫీషియల్ గా ఉంటే నువ్వు ఎందుకు తీసేస్తావు ఎగ్జామ్ అయిపోయినా ఉండాలి కదా ఇప్పుడు నేను ఆర్టీఏలో అడిగిన మీరు ఈ ప్రిలిమ్స్ లో ఎంతమంది పాస్ అయ్యారు నువ్వు వన్ ఇస్ టు ఫిఫ్టీ సెలెక్ట్ చేసినావు కదా ఏ కులాల వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు నాకు లెక్కమని నేను అడిగిన ఆర్టీఏ లా మరి నిజంగా నువ్వు నీ దగ్గర జన్యున ఇస్తావు కదా ఎందుకేలే ఎందుకే లేదు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డికి నేను పెట్టి దాదాపు రెండు నెలలు అయిపోయింది ఎప్పుడైతే గ్రూప్ 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 అండ్ ఫిలిమ్స్ వచ్చినప్పుడే పెట్టిన నేను ఈ రోజు వాళ్ళ కూడా నువ్వు వినతి పత్రం ఇచ్చిరా లేదు ఆర్టిఐ లో అడిగినా నేను ఆర్టిఐ లో రాసిర్రా ఆ ఆర్టీఎ అడిగినా నేను ఎట్లా అంటే ఎట్లా అప్లై చేయాలి ఆర్టిఐ అంటే ఇప్పుడు మనకి ఒక మామూలుగా ఒక తెల్ల పేపర్ మీద రాసి పది రూపాయల పోస్ట్ ఆర్డర్ వాళ్ళ పేరు మీద మనం రాయాలి పోస్ట్ ఆర్డర్ మీద మనం ఇచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెల్ల పేపర్ మీద రాస్తే చాలు కాస్ట్ వైజ్ గా ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఓపెన్ లో కూడా రేపు గ్రూప్ మెయిన్స్ లో వీళ్ళు వస్తారు మీరే అంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ మేము రద్దు చేయలేదు దాన్ని అమెండ్ చేసినామని అంటున్నారు మీరు అంటే ఫిఫ్టీ ఫైవ్ మూల సారాంశాన్ని మేము దాన్ని ఎక్కడ కూడా వైలేట్ చేయలేదు అంటున్నారు కదా మరి అట్లాంటప్పుడు నువ్వు ఫిలిమ్స్ లో పనిష్ ఫిఫ్టీ స్క్రీనింగ్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు కదా ఉండదు యూపీఎస్సీలో లో కూడా లేదు స్క్రీనింగ్ టెస్ట్ లో అంటే ప్రిలిమ్స్ లో లేదు అంటే ఇక్కడ కూడా ఉండదు ఎక్కడ కూడా ఉండదు అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు రూరల్ ఆఫ్ రిజర్వేషన్ బట్ క్యాస్ట్వడు పాస్ అయ్యండి అనేది అయితే ఉంటుంది కదా లెక్క ఏ క్యాస్ట్ ఇవర్ పాస్ అయ్యండి అనేది ఎంతమంది పాస్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు వన్ ఇస్ ఫిఫ్టీ లెక్క నువ్వు లెక్క చెప్తున్నావు ఇప్పుడు మా ఎస్సీ ఎస్సీ పోస్టులు ఎంతమంది క్వాలిఫై అయినాడు వన్ ఇస్టి ప్రకారంగా వాళ్ళ లెక్క ప్రకారంగా ఫిఫ్టీన్ పర్సెంట్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ లెక్క తీస్తున్నావు అంతే మరి ఓపెన్ లెక్క కూడా కావాలి కదా నాకు ఓపెన్లో ఎస్సీ వాడు పాస్ అయ్యాడు కూడా కావాలి కదా అవునా కదా ఇప్పుడు రేపు ఓపెన్లో గ్రూప్ మెయిన్స్లో సెలెక్ట్ అవుతాడు వాడు సెలెక్ట్ అయిందా కాలేదు లెక్క వాళ్ళు నాకు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై కదా మెయిన్స్ క్వాలిఫై అది అదే సార్ ప్రిలిమ్స్ లో ఇప్పుడు ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందంటా నాటి ఇప్పుడు ఉన్నది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకే వాడు ఓపెన్లో రావద్దిగా అనేది వీళ్ళ సవరణ ఈ సవరణ ప్రాబ్లం ఉంది ఏంటంటే ఫిఫ్టీన్ వాడి వాడి వాడికి నీ నీ లెక్క నీకు పై ఇప్పుడు గంప గుత్త లెక్క ముప్పై ఐదు శాతం పదిహేను శాతం నీ రిజర్వేషన్ నేను అక్కడ పెడుతున్నా అంటే లో అట్లనే ఉందా మరి అట్లా లేదు లో అట్లా లేదు సివిల్స్లో మళ్ళీ మెయిన్స్లో ఆ రకంగా లేదు వీళ్ళు మెయిన్స్లో ఏంటంటే అక్కడ ప్రతిభాదనంగా ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి ఇస్తారు మెయిన్స్ లో మెయిన్స్లో ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు ఉన్నాయి ఎవరికి ఉండేవి ఇక్కడే కాదు ఇప్పుడు ఏ లో లేవు అది ఇక్కడ కూడా లేవు కూడా లేవు లో ఎవరు క్వాలిఫై అనేది ఇంపార్టెంట్ ఆ క్వాలిఫైడ్ వాళ్ళందరినీ దాంట్లో ఇప్పుడు క్యాస్ట్ ఉంటుంది కదా నీ క్యాస్ట్ దాని ప్రకారంగా గతంలో మాత్రం మన దగ్గర ఉండనేమో అదే నేను ఏమంటా ప్రిలింస్ ఉండేనా ఎక్కడైనా కూడా ప్రిలిమ్స్లో ఉంటాయి ప్రిలిమ్స్ టెస్ట్లు ఎక్కడైనా ఉన్నాయి కాకపోతే వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ క్యాస్ట్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తా చేసినప్పుడు నా క్యాస్ట్ జరుగుతాయి కదా కాబట్టి ఎస్సీ క్యాస్ట్లలో నా ఫిఫ్టీన్ పర్సెంట్ దాంట్లో లెక్క ప్రకారంగా వన్ ఇస్ట్ ఫిఫ్టీలో మాకు సెలెక్ట్ చేస్తారు వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఉంటుంది ఈ వన్ ఇస్టు ఫిఫ్టీలో ఉన్న పోస్టులను బట్టే కదా అక్కడ మాకు ఎన్ని పోస్టులు వచ్చేది ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి కానీ వస్తాయి ఎంత ఎంత ఉంది మా అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులు ఐదు వందల అరవై మూడు పోస్టులు అంటే ఐదు వందలు ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత అవుతాయి అంటే మా అంటే మాకు వెయ్యి ఐదు వందల వంద వంద పోస్టులు చిల్లర వస్తాయి మా వంద పోస్టుల చిల్లర ఇస్తావు తప్ప మిగతా ఓపెన్ కేటగిరీ వాళ్ళ జనాభా ఎంత ఓపెన్ కేటగిరీ జనాభా సెవెన్ పర్సెంట్ దాంట్లో ఆల్రెడీ నువ్వు టెన్ పర్సెంట్ ఈడబ్బుని ఇంప్లిమెంట్ చేస్తున్నావు అవునా అంటే సెవెన్ కంటే ఎక్కువ ఉండదు సార్ అంటే లేదు లేదు వాళ్ళ జనాభే లేనప్పుడు ఎట్లా ఎక్కువ ఉంటది వాళ్ళ పోసి లీడర్లు కొందరు ఏమో ఎక్కువ ఉంటుంది లేదు చెప్పి ఒకవేళ అనుకుంటే సార్ ఇప్పుడు ముస్లింలలో కూడా ఓసీలు ఉంటారు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది అన్ని మతాలలో పేదవారికి అని కూడా ముస్లింల హిందువులు ఉన్న వాళ్ళకేనా ఓన్లీ హిందువులు అగ్రవర్ణాలకే అది ఉంది అంతే ముస్లిం ఇప్పుడు అది అది ఇప్పుడు ఒకసారి ఎంత మంది లిస్ట్ సెలెక్ట్ అయిన తెలుస్తుంది కదా ఇప్పుడు మొన్న డిఎస్సి జరిగింది అండి లో ఓసీలకు ఎనభై ఆరు అంటే అరవై అరవై మూడు మార్కులు వచ్చినా కూడా ఓసీకి ఉద్యోగం వచ్చింది ఎనభై మూడు మార్కులు వచ్చినా కూడా ఎస్సీకి ఉద్యోగం రాలే బీఎస్సీకి ఉద్యోగం రాలే ఎందుకు రాలే అంటే నీకు రిజర్వేషన్లు పోటీ ఎవడున్నట్టు ఇప్పుడు ఎక్కువ మార్కులు అంటే ఎక్కువ మార్కులు వచ్చుడు ప్రతిభావంతుడానా తక్కువ మార్కులు వచ్చిండు ప్రతిభావంతుడా ఇప్పుడు ప్రతిభ గురించి మాట్లాడేటప్పుడు మరి ఇలా బ్రాహ్మణులకు అరవై మూడు మార్కులకు సీట్ వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఎనభై మూడు మార్కులు వచ్చిన ఎస్సీకి వస్తున్నప్పుడు ఎవరు ప్రతిభావంతులు అన్నట్టు ఇడా అంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఆ రకంగా దెబ్బ తగింది అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి మీరు అక్కడ ఉండే స్టేట్లో ఉండే మీ జనాభా ప్రకారం నేను నేనేమంటానంటే నేను ఒకటి ఎక్స్ప్లనేషన్ ఉన్నది జనాభా ఏడు పర్సెంట్ ప్రకారం అంటే సకల జిల్లా పెట్టారు కదా కుటుంబ సర్వే అఫీషియల్ గా బయట పెట్టలేదు అఫిషియల్ గా బయట పెట్టారు కదా అప్పుడే చెప్పాడు కేసీఆర్ అనఫిషియల్ వచ్చిన సర్వే ప్రకారం గానే తొంభై మూడు శాతం బీసీఎస్ ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఏడు శాతం అగ్రవర్ణాలు ఉన్నారు అని చెప్పాడు సో దాని ప్రకారం చెప్తున్నాను నేను సో అగ్రవాణాలు ఏడు పర్సెంట్ ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ అంటే నీకు ఎక్సెస్ అన్నట్టే కదా త్రీ పర్సెంట్ ఎక్సెస్ అన్నట్టే కదా అందులో పేదల పేరు మీద నువ్వు ఉన్న పేదలు ఎంతమంది టూ పర్సెంట్ ఉన్నారు కానీ నువ్వు టెన్ పర్సెంట్ ఇస్తున్నావు అయినా కూడా నీ మొత్తం జనాభా ఓవరాల్గా జనాభా చూసినా ఏడే ఏడు శాతమే మరి అయినా టెన్ పర్సెంట్ వస్తున్నాయి మళ్ళీ నీకు ఓపెన్ కేటగిరీలో కూడా నలభై శాతంలో కూడా నువ్వే వస్తే ఇంకా మా బాంబాతకేం కావాలి మాకు భూమి లేదు సంపద లేదు మాకు అధికారంలో వాటా లేదు మాకు మన మన వర్గాలకి పరిశ్రమలు లేవు ఇండస్ట్రీ లేదు సినిమా ఇండస్ట్రీ మన మనస్థితుల్లో లేదు ఇవన్నీ మన చేతుల్లో లేవు మీకు ఎక్కువ నష్టం ఈడబ్ల్యూ ఎస్ వల్ల అంటారా లేకపోతే ఇప్పుడు జీవో ట్వంటీ నైన్ వాళ్ళు అంటారా ఈ డబల్ నష్టమే జివో ట్వంటీ నైన్ వల్ల జీఓ ట్వంటీ నైన్ కూడా నష్టమే ఎట్లా అంటే ఆయన గంప కొత్తగా తీసుకుంటుండు గంప కొత్తగా ఎట్లా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓసి ఫిఫ్టీ పర్సెంట్ ఓసి ఓసి అది సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ప్రకారం సుప్రీం కోర్ట్ జడ్మెంట్ అంతే కదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజర్వ్ కోట కేటగిరీ ఉండాలంటు కానీ ఇప్పుడు దాటింది కదా ఇప్పుడు ఎస్సీ లకు ఫిఫ్టీన్

పది అరవై నాలుగు అరవై నాలుగు ఐతుంది ఇంకా మళ్ళీ ఇంకా ఏం ల్యాండ్ క్యాప్ ఉందా లేదా తెలియ ఉన్నాయి ల్యాండ్ క్యాప్ ఉంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కొత్త తర్వాత ఇట్లా స్పెషల్ క్యాటిగరీ విజువల్ హ్యాండ్ విజువల్ ఆండ్ క్యాప్ ఇట్లా వాళ్ళ కొత్త క్యాటగరీ ఇట్లా వీళ్ళందరూ కలిపితే అదొక మూడు నాలుగు శాతం ఉన్నట్టుంది ఉన్నది అనుకుందాం మూడు అనుకుందా అనుకుందాం అంటే ఇప్పుడు అరవై నాలుగు ప్లస్ మూడు అంటే అరవై ఏడు అరవై ఏడు దాకా అరవై ఏడు అంటే ఇక మిగతాది మాట్లాడే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ మనం ఓకే ముప్పై శాతం అనుకుందాం సరే ఇదే డెబ్భై శాతం అనుకుందాం రిజర్వేషన్లో అంతా డెబ్బై శాతం మనకు కూడా ముప్పై శాతం ఓపెన్ ఉంది కదా ముప్పై శాతం ఓపెన్ కేటగిరీలో బీసీ ఎస్టి లో వస్తలేరు అంటున్నా ఎందుకో ఈ ఇప్పుడు సుప్రీం కోర్ట్ సీలింగ్ ప్రకారం ఏంటంటే ఇది ఓసి కేటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టమన్నాడు తల్లి ఇక్కడ ఎస్ సి ఎస్టిబీసీ తీసుకోవట్లేదు అందులోనే రావట్లేదు థర్టీ పర్సెంట్ లో రావట్లేదు థర్టీ ఫోర్ వస్తలేదు వస్తలేదు అనేది వాదన మీరు దానికి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కరెక్ట్ గా లెక్క ప్రకారంగా వాని పర్సెంటేజ్ ప్రకారం నువ్వు సెలెక్ట్ చేసినావు మరి వీడు జనాభా ప్రకారంగా కూడా సెలెక్ట్ చేయాలి కదా నువ్వు వీడు సెవెన్ పర్సెంట్ జనాభే ఉంది వీడిది అవునా కదా నువ్వు క్వాలిఫై వన్ ఇస్టి ఫిఫ్టీ తీసుకో దాంట్లో కూడా లేదా టెన్ పర్సెంట్ చివరికి టెన్ పర్సెంట్ తీసుకో అది అవునా ఎంత మంది సెలెక్ట్ చేస్తారు ఓసీలను ప్రకారం చూసుకుంటే అంటే టెన్ పర్సెంట్ నేను డేటా అడుగుతున్నా చెప్పి మీ మీరు పెట్టండి ఎగ్జామ్ మీ మెయిన్స్ లోకి వెళ్ళిపోండి మెయిన్స్ మెయిన్స్ వెళ్ళండి అంటున్నా మీ నిరూపించుకోండి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అంటున్నా నువ్వు డేటా ఇవ్వు నాకు ప్రేమ్స్ లో పాస్ అయిన వాళ్ళ ఓసీలు ఎంత మంది ఒకవేళ ఓసీలు ఎక్కువ ఉన్న వాళ్ళ మార్కులు అడుగు ఒకవేళ నిజంగానే జన్యున్ గా మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే పర్లేదు నేను ఏమంటానంటే అంతే కదా ఇప్పుడు వాళ్ళు ప్రతిభావంతులకు అన్యాయం జరగదు ఎవరికైనా ఓసీలకైనా నిజంగానే ఇప్పుడు ఎస్సీ లైస్టీ బీసీలలో ఉన్న మార్కుల కంటే వాళ్ళకి ఎక్కువ వచ్చి వాళ్ళకి మీకు అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు కానీ ఇంట్లో ఎక్కువ వచ్చినోడు రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో తక్కువ వచ్చినోడు ఉంటే అప్పుడు మీకు అభ్యంతరం అభ్యంతరం నేను ఆ క్వశ్చన్ ఒకటి ప్లస్ బీసీలో ప్రతిభావంతుడు ఉన్నాడు అంటున్నాడు దాంట్లో థర్టీ పర్సెంట్ లీ అంటున్నా అదే మంచి మార్కులు వచ్చినప్పుడు అన్లీ అన్లీ రిజర్వేషన్ లో పడే బీసీలు ఎందుకు ఇస్తున్నావు అది మీ క్వశ్చన్ నా క్వశ్చన్ అది అది ఒకవేళ లకు తక్కువ మార్కులు వచ్చి ఇండ్లనే ఉంటే అది ఓకే అది ఓకే మంచిగా వచ్చి ఇండ్లు వేస్తే టాప్ అండి టాప్ వచ్చిన ఎందుకు అక్కడ ఇండ్లనే వేస్తున్నావు అంటున్నా నేను అడుగుతున్నారు ఒకవేళ మీరు నిజాయితీ పర్లయితే అయితే బయట పెట్టరా బయట పెట్టున్న మొత్తం డేటా బయట కేటగిరీ వైస్ గా డేటా బయట క్యాండెట్ వైస్ గా మార్కుల వైజ్ డేటా వైస్ ఇదంతా పెట్టేసి ఇక మేము చిత్తశుద్ధి మేము నిరూపించుకుంటాం దయచేసి మా మీద నిందలేకండి మీరు అడిగితే అదే నేను అన్ని బయట పెడితే మీరు మరి మీ మాటలు అన్ని వెనుక తీసుకుంటారు ఒకవేళ

మహేందర్ రెడ్డి గానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ ఆయన పేరు అంతా రెడ్డి రాజ్యమే ఇంకేము నిరంజన్ రెడ్డి కూడా సుప్రీం కోర్టులో ఆయన నేనేమంటానంటే అంతా రెడ్డి రాజ్యము రెడ్డి రాజ్యానికి అనుకూలంగానే నడుస్తుంది ఎవరంతా నేనేమంటానండి మీరు రెడ్డి రాజ్యం కాకుండా మిగతా వాళ్ళకు నేను న్యాయం చేస్తున్నాను అంటున్నప్పుడు డేటా లెక్కల ప్రకారం కదా చేయాల్సింది ఏదైనా నేనేమంటానంటే ఫిలిమ్స్లో ఏ కేటగిరీలో ఎవరు పాస్ అయ్యారు క్యాస్ట్ వైజ్గా ఇవ్వమంటున్నా అడిగితే నువ్వు ఇవ్వకపోతే ఎంత అర్థం నేను ఇప్పుడు ఆగస్ట్లో జూలైలో ఆగస్టులో మనకు అడిగే హక్కు ఉంటుందా ఉంటుంది ఎందుకు ఉండదు ఫిలిమ్స్లో ఎంతమంది క్యాస్ట్ వైజ్ క్వాలిఫై అయినారో లెక్కిస్తే తప్పే ఉంది అంటున్నా మీరు నువ్వు లెక్క ఇబ్బంది వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతాయా ఏం ఇబ్బంది కాదండి ఇది ఏమన్నా డిఫెన్స్ మ్యాటరా ఏమన్నా రక్షణ విషయంలో నేను అడిగితే తప్పు జరుగుతుంది ఎందుకంటే చాలా సీక్రెసీ విషయంగా ఏమన్నా డిఫెన్స్ మ్యాటర్ కాదు కదా ఇది ప్రతిభావంతులు ఎంత మంది వాళ్ళకి వచ్చిన మార్కులు ఎంత వాళ్ళు ఇదే కులం వాళ్ళు లోకలా నాన్ లోకల్ ఇది కూడా తెలవాలంటే ఇది కూడా తెలవాలి కదా వాళ్ళు లోకలా నాన్ లోకల్ క్వాలిఫై అన్ని మరి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉందా లేదా మరి వాళ్ళు నాన్ లోకల్ కూడా నువ్వు క్వాలిఫై ఎట్లా అది కూడా ప్రాబ్లమ్ ఎందుకంటే నువ్వు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ చేయలేదు మన నాన్న లోకల్లో కూడా అప్లై చేసుకుంటాడు మరి ఇవన్నీ తెలవాలి కదా ఇవన్నీ తెలవాలని నేను ఆటే అడిగిన ఆటే ఇంతవరకు రిప్లై రాలేదు తర్వాత మనము అప్పుడు నువ్వు ఉన్నావు అనుకుంటాం ఇప్పుడు ఆరుగోపాల్ గారిని చైర్మన్ వేసి మిగతా వాళ్ళని కమిటీ చేసి ఎక్స్పర్ట్స్ సీఎం అపాయింట్మెంట్ తీసుకోమని అన్నాం కదా మనం ఎందుకు ఇంతవరకు ఆరుగోపాల్ గారు అపాయింట్మెంట్ తీసుకోలే సీఎం గారి దగ్గర మనల్ని ఎందుకు తీసుకోవాలి జర్నలిస్టులను ఉన్నారా కమిటీలా ఆ కమిటీల ప్రొఫెసర్లు ఉన్నారు ఆ కమిటీల ఎవరైతే విద్యార్థులు వాళ్ళని కూడా పెట్టినాం మనం వీళ్ళ వీళ్ళ పోయి ఒక డెలిగేట్గా పోయి మనం మాట్లాడదాం సీఎం కారతం ఇంకా పలాని పలాని డౌట్స్ ఉన్నాయి పిల్లలకి ఈ డౌట్స్ తీర్చండి అయిపోతుంది కదా సమస్య ఎందుకు తీర్చలేము మరి వరకు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రశ్నలు ఇవన్నీ ఏంటంటే విద్యార్థులకు వస్తున్న ప్రశ్నలు వీటికి సమాధానం చెప్పాల్సింది ఎవరు టీఎస్పీఎస్సీ చైర్మన్ టీజీఎస్సీ చైర్మన్ అసలు అపాయింట్మెంటే ఇస్తలేడు వాళ్ళకు అపాయింట్మెంట్ ఎంత మొత్తుకో ఏం పెట్టాడు ఆయన ఏ విషయాలు చెప్పాడు ముఖ్యమంత్రి నోరు తెరవాడు ఆయన ఏమంటాడు తెలిసింది నోరు కానీ ఆల్ ది బెస్ట్ అంటుండు ఆల్ ది బెస్ట్ అంటే కాదండి శుభాకాంక్షలు అవును మరి శుభాకాంక్షలు అంటే అందులో మొత్తం అగ్రవాదాలి మొత్తం మంచి మంచి డిప్యూటీ కలెక్టర్ని చేస్తా ఏది వాళ్ళని డీఎస్పీని చేస్తా రేపు అగ్రవాళ్ళని రాజ్యం తెస్తానంటే మరి మనం ఓట్లేసింది తొంభై మూడు శాతం ప్రజలు వీళ్ళు అధికారులు కావద్దా ఈ వర్గాలు మంచి మంచి పోస్టులలో ఉండొద్దా మనం అడుగుతుంది అదే కదా మేము అడుగుతుంది అదే కదా ఇప్పుడు నాకు ఒకటి అంతా చూస్తుంటే కూడా ఒకటి అర్థమవుతుంది సార్ వీళ్ళకి తీసి నచ్చిన వాడికి అంటే మీరు చెప్తున్న ప్రకారం ఇస్తుండొచ్చు ఓసీలలో కానీ పాపం అందు ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా బదనం బదిరించాల్సి వస్తుంది నేను ఏమంటాను ఒక ఆటో నడిపించి రెడ్డికి దీనికి సంబంధం లేదు నేను ఏమంటే వాళ్ళకి అగ్రవర్ణ పేదలకే కదా ఇది పెట్టింది ఏది ఈడబ్ల్యూస్ పెట్టింది వాళ్ళ కోసమే కదా అందులో ఏ ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది ఒక ఆటో డ్రైవర్కి అదే వాళ్ళకి నష్టమే నష్టమే కదా మరి అందులోన్న పేద వాళ్ళకు వాచ్మెన్ పని చేసి సెక్యూరిటీ జాబ్ చేసి రెడ్డిలు కూడా ఉన్నారు ఉన్నారు ఎకరం భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు రెడ్డి అరే అక్కడ దాకా బై మా ఊర్లో ఉన్న రెడ్లు చాలా మంది వాళ్ళ కూలి బయటలు ఉన్నారు మాతో పాటు ఉపాధి పనికి ఉపాధి పనికి బయట సైడ్ కూడా గల్ఫ్ కంట్రీ దుబాయ్ బయటలు ఉన్నారు బేరన్ బయట కూడా ఉన్నారు మా వాళ్ళతో పాటు కూలి పోతే రెండు ఇరవై వేలకు ముప్పై వేలకు పదిహేను వేలకు ఉన్నారు నేను ఏమంటే వాళ్ళకు వాళ్ళకి న్యాయం చేయమంటున్నా నేను నేను ఏమంటే నిజమైన పేదోళ్ళకు నష్టమే నష్టమే వీళ్ళు తీసుకునే వైఖరి వల్ల ఇప్పుడు గంప గుత్తగా ఇది రెడ్డి రాజ్యం అనో ఓసి రాజ్యం అనాల్సిన పరిస్థితి వస్తుంది అంటే కొద్ది మంది అవకాశాలు ఇచ్చే ఇప్పుడు దాంట్లో కూడా పేద రెట్లకేం వీళ్ళు అదే వీళ్ళకి అనుకూలంగా అనుకూలంగా ధనిక ఆరోపణ పేద రెట్లకి ఇస్తే నాకేం నష్టం లేదండి పేద బ్రాహ్మణకి ఇవ్వండి పేద ఓసీలు అందరికి ఇవ్వండి అవకాశం కానీ నువ్వు ఎనిమిది లక్షల దా ఎనిమిది లక్షల దాకా పెట్టినవు దాంట్లో క్రి మీ ఎకనామికల్ దాంట్లో ఎనిమిది లక్షలు పేదోడు అవుతాడా పేదోడు అవుతాడు చెప్పండి ఎనిమిది లక్షల ఇన్కమ్ ఉన్నాడు నాలు అంటుడు అవుతాడు ఒకవేళ అయితే నేను ఇప్పుడు పెన్షన్ పెన్షన్దారుని కాబట్టి నేను నేను ఆ స్థాయికి నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు నాలు ఆ ఎనిమిది లక్షల దాకా కూడా నేను ఎలిజిబిలిటీ అయితే పేదోని పరిస్థితి ఏందండి అసలు కటిక పేదరికం ఉంటది కటిక పేదరికంలో ఉన్న ఓసీల పరిస్థితి ఏంటి అందరూ పూజార్లు కూడా అండి వంద రూపాయలకి దొరికితే పూజ చేసుకుని ఇంట్లో తింటే తినేటోళ్ళు కూడా ఉన్నారు పేద పూజలు ఉన్నారు చాలా మంది వాళ్ళకేం న్యాయం జరుగుతుంది అంటున్నారు ఈ రిజర్వేషన్ వల్ల నువ్వు చేస్తే నిజంగా అట్లాంటి అట్లాడుగు వాళ్ళకి న్యాయం చేస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది కాదు వీళ్ళు ఇన్ని కథలు పడతారు కదా కనీసం గాంధీ హాస్పిటల్ సంస్కరిద్దాం ప్రతి పేదవాడికి అన్ని కులాలు ఉన్నాయి పేదోళ్ళకి అంటున్నాను కదా సార్ ఓసీలల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు అంటున్నావు అవును బీసీలలో ఉన్నారను మరి వీళ్ళు పోయి హాస్పిటల్ ఏం ఫెసిలిటీస్ లేవు నేను మన గాంధీ హాస్పిటల్కి పోతే ఎక్స్రే స్కానింగ్లు బ్లడ్ టెస్టులు ఇవన్నీ రావడానికి అన్ని రావడానికి వారం రోజులు పడతాయట వారం రోజులు వచ్చే వరకు వస్తేనే డాక్టర్ చూస్తారట అవును అవి రాకుండా నేను చూడలేదు అంటున్నాను మరి అవి వచ్చేసరికి పేషెంట్ పరిస్థితి చాలు లేకపోతే పైసలు పెట్టుకుని బయట తెచ్చుకోవాలి ఇది మాట్లాడరు పాలకులు కానీ ప్రతిపక్ష నాయకులు అంతే దీని మీద కేటీఆర్ గాని హరీష్ రావు కానీ మాట్లాడదు మాట్లాడతా మాట్లాడతలేడు మాట్లాడలేదు ఎందుకంటే వీళ్ళందరూ బాధ్యత వీళ్ళందరికీ లాభాలు వచ్చినాయి దాంట్లో అందరూ దోపిడీదారులే కాబట్టి నేను ఏమంటానంటే పేదవాడికి న్యాయం జరిగే ప్రభుత్వాలు రావాలి ఇవాళ ఈ రిజర్వేషన్లు పెట్టింది కూడా పేదవాడి కోసమే పేదవాడు అట్టడుగునున్న పేదవాడికి అవకాశాలు వచ్చడానికే రిజర్వేషన్ అంతేగాని డబ్బున్నోళ్ళ కోసం రిజర్వేషన్ కాదు నేనేమంటానంటే ఇవాళ మీ డిఓ ట్వంటీ నైన్ వల్ల ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరగదు అంటున్నా సరే సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు హైకోర్టుకే పంపించింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నది మేము ఈ ఎగ్జామ్ టేసే టైంకి వస్తే వాళ్ళంతా కూడా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు ఇప్పుడు నేను వద్దంటే ఎట్లుంటుంది కరెక్ట్ కాదు కదా నిజంగా మరి కాబట్టి తుది తీర్పుకు లోబడి మీరు ఆర్డర్స్ ఇమ్మన్నది ఏదైతే హైకోర్టు ఉన్నదో హైకోర్టునే సమర్థించింది ఎస్ కరెక్టే తుది తీర్పుకు లోబడి ఇవ్వండి మేము కూడా అదే అంటున్నాం పారదర్శకంగా మీరు అందరికీ న్యాయం చేసి వాళ్ళకి అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయండి మా దాంట్లో ఉన్న ప్రతిభావంతులకే ఆ థర్టీ పర్సెంట్ల అవకాశం ఇవ్వండి అప్పుడు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తాం ఈ రిజర్వేషన్లను కాపాడిండు తర్వాత రావాల్సిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిండు ప్రతిభావంతులకే పట్టం కట్టేడు అని చెప్పి రేవంత్ రెడ్డిని అభినందిద్దాం అప్పుడు మనం స్వయంగా పోయి ఆయనకు దండేసి షాలు కూడా కప్తా నేను నాకే అభ్యంతరం లేదు ఇప్పుడు ఎందుకంటే ఒక పేదవాడికి న్యాయం చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో అది మంచి లక్ష్యం అది ఎవరు చేసినా మనం అప్రిషియేట్ చేయాల్సింది కేసు ట్వంటీ నైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అధికంగా పోతున్నాయనా ప్రశ్నలు తప్పు లేదంటే లేడీస్ కి ఇరవై మూడు కేసులు వేసారు ఇరవై మూడు కేసులు ఒకటి కాదు ఇరవై మూడు కేసులు వేసారు ప్రశ్నలు తప్పు చేశారు ప్రామాణిక గ్రంథాలు అనేది ఎవరు వికీపీడియా వికీపీడియా ప్రామాణిక గ్రంథం అవుతుందా అదే కేసు కా అదో కేసు అసలు వికీపీడియా ఎడిట్ నేను కూడా ఎడిట్ చేసుకోవచ్చు నీది నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు ఒక ప్రైవేట్ సంస్థ వికీపీడియా అనేది అది ప్రామాణికం ఎట్లయితే నువ్వు ప్రభుత్వంలో ఉన్న పుస్తకాలు నిజంగా ఉంది నువ్వు వాటిని ఎట్లా నువ్వు ప్రామాణిక అంటావు వికీపీడియా ప్రామాణికం అంటావు కాబట్టి ఇవాళ ఈవెన్ గ్రంథాలు కూడా అప్డేట్ లేవండి ఇప్పుడు మనము తెలుగు ఇప్పుడు అకాడమీ ఉంది తెలుగు అకాడమీ కూడా స్వేచ్ఛ ఎక్కడిస్తున్నాం బడ్జెట్ ఇస్తున్నాం అప్పుడైతే గత ప్రభుత్వంలో అయితే మురగే పడ్డది అసలు తెలుగు అకాడమీ అనేది లేనే లేదు ఇప్పుడు కూడా దానికి తూతూ మంత్రంగానే ఉన్నది నేను ఏమంటానండి ఇప్పుడు ఏదైనా ఒక ప్రామాణిక గ్రంథాలను రాసేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే బడ్జెట్ ఇవ్వగలిగితే అది బాగుంటది ఇప్పుడు మీరు వీసీలను నియమించారు చాలా మంచిగా ప్రతిభావంతులే నియమించారు నా ఇప్పుడు దాన్ని మేము అప్రిషియేట్ చేసినాము మంచి ప్రతిభావంతులు ప్రొఫెసర్ మొదటిసారి ఒక దళితుడు ఒక కుమారు ప్రతిభావంతుడు ఒక మాధవ్ ఇచ్చినావు దాని ప్రశ్న చేసినావు ఎక్కడ విమర్శించలేదు మిమ్మల్ని మంచిది మంచిగా అంటున్నాము చెడుని చెడు అంటున్నాము అంతే తప్ప ప్రతిదాన్ని విమర్శించి కూడా కూర్చుంటేమే మేమేమన్నా ప్రతిపక్ష పార్టీలా కాదు కదా మేము మంచిది మంచి అంటున్నాము చెడుని చెడు అంటున్నాము కాబట్టి ఈ చెడును ఏదైతే ఉందో ప్రభుత్వం మాక్సిమం ఇప్పుడు మూసి విషయాల్లో వచ్చేసరికి మేము దాన్ని వ్యతిరేకించినాం పేదల విషయంలో పేదల బతుకుల విషయంలో వ్యతిరేకించే తప్ప నువ్వు మూసిని ప్రక్షలన చేయొద్దు అంటలేం కదా దారి చూపెట్టి చేయమంటున్నాం అలా దారి చూపెట్టి చేయి నువ్వు మూసి ప్రక్షాళన చేయి కావట్లేదు నేను చాలా దేశాలు ప్రపంచ దేశాలు చాలా దేశాలు విజిట్ చేశాను నేను నేను ఆ దేశాలలో ఇట్లాంటి మూసి కాలువల పక్కన మంచి కాలువల్ని శుభ్రం చేసి వాళ్ళ వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళను ఇవాళ టూరిజం డెవలప్ చేశారు తేను నది నేను కూడా మా పిల్లలు అక్కడ మా పెద్ద పాప అక్కడ నేను తేనూ నది నేను కూడా వెళ్ళాను అక్కడ అద్భుతంగా అద్భుతం ఉంటది అద్భుతం బాగా అద్భుతంగా ఉంటది సో కాబట్టి ఆ రకంగా సిటీ అంతా కూడా వచ్చే టూరిజం తో డెవలప్ అయిపోతుంది అక్కడ అంత డబ్బులు వస్తాయి సో ఇట్లా నువ్వు కూడా డెవలప్ చేయ హైదరాబాద్ ను తప్పు కాదు కానీ పేదల బతుకుల సంగతి ఏంది అనేది రైట్ ఇప్పుడు కేటీఆర్ అంటున్నాను నేను మస్తు కొట్లా కపిల్ సిబ్బాల్ని పెట్టి ఇంకా నెక్స్ట్ మాకే ఓట్లే అనే రకంగా మాట్లాడుకొస్తున్నాడు ఇక మేమే ఓట్లాడుతున్నాం ఆర్ఎస్ ప్రజలు తప్పులు అంతా మీరే కదా చేసింది మీ దగ్గరికి వెళ్ళి తప్పులు స్టార్ట్ అయినాయి మీ దగ్గరికి లీకులు స్టార్ట్ అయినాయి మీ దగ్గరికి వెళ్ళే కదా ఇవాళ 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 వ్యవస్థ అంతా కూడా నేను ఎగ్జామ్ పరీక్ష విధానం ఇవ్వడన్నా ఇదంత దుర్మార్గంగా లీకులు వచ్చేసి చేసే పరిస్థితి ఉందా పరీక్ష పరీక్ష నిర్వహి జనార్దన్ రెడ్డి ఇప్పుడు గత చైర్మన్ ఉన్నాడు కదా జనార్దన్ రెడ్డి నేను బాధ్యత కూడా చేయలే కనీసం నైతిక బాధ్యత వహించి రాజీనామా కూడా చేయలే ఇప్పుడు పే పేపర్ లీక్ అయితే అంటే మేము ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఇరవై ఏం పని చేసినా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఒక్క లీక్ కా పేపర్ ఎందుకు లీక్ కావాలి మేము చేయాలంటే సేమా లీగుల్ కావా మరి ఎందుకు అయితే లేవు ఎందుకు ఎందుకు కావాలంటే దానికి ఒక కీ ఉంటుంది దానికి ఒక విధానం ఉంటుంది సిస్టమ్ ఉంటుంది అని నువ్వు నీ నీ దగ్గర అదైతే అంటే నువ్వు అమ్ముడు పోతే కదా నువ్వు మీరు అమ్ముడు పోతేనే కదా ఇది కాబట్టి నేనేమంటానంటే

దాసు సోత్రవను మీ స్టూడెంట్ అన్న దాసు వెరీ రీసెంట్‌లీ కంప్లీట్ అయింది ఆయన అడ్వొకేట్ గా ఎన్రోల్ అయిండు ఏంది ఆయన అంటే ఓకే జూనియర్ గాదా మళ్ళీ ఆ జూనియర్ మొన్ననే అయిపోయింది మొన్ననే అయిపోయింది అంటే వాదించాలంటే ఇప్పుడు సపలి సిబల్ తరపున ఆయన ఏసినా దాంట్లో మనం కూడా అది సపోర్టింగ్ గా ఉండవచ్చు మనం కూడా చెప్పొచ్చు దాంట్లో 18% కూడా పోవచ్చు ఈవెన్ ప్రవీణ్ కు ఆర్ ఎస్ ప్రణ కూడా అడ్వొకేట్ గా ఇద్దరు కూడా గతంలో

ఆయన ఆయన అల్లకిట్లా అది ప్రతిపక్షంగా ఒకటి పోయినా అంటే నువ్వు ప్రతిపక్షము అధికార పక్షము అనేది కాదు సమస్య ఇంత దుర్మార్గాలు జరిగింది అనేది నువ్వే చెప్పినావు నే పేరేటోళ్ళు చెప్తే వేరు నువ్వే కదా మొత్తం మళ్ళీ నువ్వేలా పోయినావు అంటే అర్థమైంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ సుప్రీంకోర్టు పోయినా లేదంటే దాసోజు సుప్రీంకోర్టు పోయినా వాళ్ళ గతంలో చేసిన తప్పులు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన తప్పులు అయితే ఇటు పోవు సో ఆ ప్రభు అటువంటి తప్పులు జరగద్దనే ఇవాళ మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం కానీ ఇంతవరకు అయితే వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్లలో అయితే పేపర్ లీకేజ్లు అయితే జరగలేదు సరే ఇంటర్నల్గా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు ఇవ్వకపోవచ్చు కానీ పారదర్శకంగా రేపు కనుక మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించి కరెక్ట్గా ఈ వర్గాలకు బీసీ వర్గాలు కూడా ఓపెన్లో అవకాశాలు కనుక ఇస్తే మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే ఎవరైనా సరే అధికార పక్షమే ప్రతిపక్షం కూడా చేయాల్సిందే మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు నీ చాతగానప్పుడు ఇది చోటు మంచిగా చేసినప్పుడు ఎందుకు ఎందుకు అప్రిషియేట్ చేయకూడదు మనం నేనైతే చేస్తా ఎందుకంటే ఇప్పుడు నాకు చేత కాకుండా నీకు చేతనైతే నువ్వు మంచిగా నేను నిన్ను అభినందించాలి కానీ నువ్వు నేను ఈర్ష్య పెట్టుకొని నువ్వు మంచిగా చేసినా కూడా నిన్ను నేను తిడితే బాగుండదు అది కరెక్ట్ కాదు నేను అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఉన్న వీఈల నియామకం ప్రతిభావంతులకు ఎట్లయితే ఇచ్చాడు అట్లనే ప్రతిభావంతులకు గ్రూప్ వన్లో కూడా మంచి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా ఈ థర్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో కూడా బీసీఎస్టీలకు వచ్చే విధంగా ఆయన రేపు నిర్వహించి మెయిన్స్ లో వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చేస్తే ఖచ్చితంగా మనం ఆయనను కూడా అభినందించాల్సిందే ప్రభుత్వాన్ని కానీ టీజీపీఎస్ ఎందుకంటే కనీసం రిటైర్మెంట్ పోయే టైంలో గత ప్రభుత్వంలో నీకు అవినీతిలో అంతా వాటా ఉన్నదని చెప్పేసి మహేందర్ రెడ్డి మీద ఉన్నదనేది అంత కేసులు కూడా వేసారు అవునా మరి ఇప్పుడైనా కనీసం రిటైర్మెంట్ పోయే టైంలో అయినా ఇంట్లో మళ్ళీ రిటైర్మెంట్ నవంబర్ డిసెంబర్ లో పోతాడు అనేది తెలుసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వస్తుందనే తెలుస్తుంది ఇప్పుడన్నా ఒక పారదర్శకంగా మంచి పేరు తెచ్చుకోమంటారు మహేందర్ రెడ్డిని ఒక మంచి పేరు తెచ్చుకోండి మరి ఒక డీజీపీ స్థాయిలో పనిచేసిన వాళ్ళు అసలు పోలీసు వాళ్ళు ఇంట్లో పెట్టిన ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా జరిగిందా ఒక పోలీసుని తీసుకొచ్చి టీజీపీఎస్ చైర్మన్ చేయడం నేనైతే నాకు తెలిసి ఇంతవరకు అయితే జరిగిన టైం లేదు టీజీపీఎస్ లో ప్రొఫెసర్ అనే పెట్టినరు నాకు తెలిసి గంటా చక్రప్ప అనే ప్రొఫెసరే గతంలో కూడా ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి కూడా ఐఏఎస్ లో పెట్టారు అంతేగాని ఐపీఎస్ లో పెట్టలేదు ఫస్ట్ టైం అనుకుంటా ఐపీఎస్ లో పెట్టడం ఎందుకు అంత టాలెంటెడ్ అంత నిజాయితీ పరుడా నిజాయితీ పరుడు కాదనే కదా మనకు డౌట్స్ వచ్చింది నిజాయితీ పరుడు అయితే మహేంద్ర రెడ్డి నిజాయితీ పరుడు అయితే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్ లో ఎత్తుకపోయింది కదా అదే కదా నేను అదే అంటున్నా అదే ఇదే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈవెన్ ఫోన్ టాపింగ్ కేసు ఉంది డీజీపీ తెలియకుండా టాపింగ్ జరుగుతుందా అసలు జరుగుతుందా ఫోన్ టాపింగ్ అనేది ఒక జరగదు జరిగే ప్రశ్నే లేదు హోమ్ మినిస్టరీ ఎవరి చేతిలో ఉంటది హోమ్స్ట్రీకి ఖచ్చితంగా డైరెక్ట్ లింక్ ఎవరికి ఉంటది పోలీస్ వ్యవస్థకు ఉంటది డీజీపీ పాత్ర ఉంటది ఆయన ఏం ఫోన్ టాపింగ్ దొరుకుతాను మళ్ళీ అట్లా తీసుకొచ్చి ఇంట్లో పెడతాను ఫోన్ ట్యాపింగ్ మీద నువ్ ఆయనెత్తి పోసిన ప్రభాకర్ రావుఆర్ డీజీపీ పాత్ర ఉండదా ఏం ఉండదా నీకు విలమాలందరినీ మాత్రం దుమ్మెత్తి పోసినావు మరి రెట్లని మరి కంటా ద్వంద్వ విధానం అంటారు కదా కాబట్టి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రెట్లని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటుండవు తప్పు లేదు బట్ ఇప్పటికైనా మారి ఇప్పుడు ఏం జరగదు సార్ తుది తీర్పు అంటే సార్ మొన్నే సింగిల్ జడ్జి కానీ డివిజన్ బెంచ్ కానీ ఇది లేట్ అయిందని వాళ్ళు కూడా చెప్తూ ఎగ్జామ్ రాసేసేయండి అని చెప్పింది పరీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారండి హైకోర్టు కూడా అంతేనా అంతే హైకోర్టు కూడా పరీక్షకు అనుమతి పరీక్ష అయిపోయినా చూద్దామంటారు పరీక్ష తుది తీర్పుకు మాత్రం ఎవరైతే ఈ అబ్జెక్షన్స్ ఇరవై మూడు కేసులు వీటి అన్నిటిని పరిష్కరించి ఆర్డర్స్ ఓకే ముందే ముందే మరి పుసుకన్నా బాధితుల వైపు అనుకోండి అప్పుడు మరి రీ కండక్ట్ చేయాలి అవసరం లేదు వీళ్ళ ఇప్పుడు ఈ ఏవైతే వీళ్ళు ప్రశ్నలు ప్రశ్నలున్నాయో ఈ ప్రశ్న వాళ్ళు కరెక్ట్ సమాధానం ఇవ్వగలుగుతాయి సమాధానం వాళ్ళు చేసే మూల్యాంకనం కానీ మెయిన్స్ లో వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్వ్యూ లేనప్పుడు తీసేసారు మంచిదే మంచి పద్దతి ఇంటర్వ్యూ తీసేసి చాలా మంచిదని అంట తెలిసిన వాడికి ఏమో ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు అవును పాపం పేదోళ్లకు ఏ కులమైన పేదోళ్ళకు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అవును వందకు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇరవై తొమ్మిది అంతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకేమో ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు కులాలకి ప్రధానంగా అంటే కులమైన కంటే కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు తెలిసిన వాళ్ళకి లింక్ ఉన్న వాళ్ళందరికి ఎనభై వేసుడేంటి సార్ నేను నేనేమంటా ప్రతిభ అనేది ఇవాళ పైసల కమ్ముడు పోయింది దేశం పైసలకు కమ్ముడు పోయింది అందుకే ప్రతిభ అనేది పైసల అమ్ముడు పోతున్నంత కాలం ఇట్లనే ఉంటది వ్యవస్థ నేనేమంటానంటే అట్లా కాకుండా కావాలంటున్నా ఇప్పటికైనా మొన్నటి ఈ గ్రూప్ వన్ లో కూడా అట్లా కాకుండా కండి అట్లా కాకుండా ఎవరైతే పరీక్ష పాపం కష్టపడి పదమూడేళ్ళ నుంచి వాళ్ళ పాపం కూటికి లేక తిండికి లేక ఇల్లు కిరాయలు కట్టలేక ఈవెన్ ఇంటికాడ భూమి అమ్ముకొని వచ్చి ప్రిపేర్ అయిన వాళ్ళు వయసు దాటిపోయి ఇదే చివరి అవకాశం ఏడుస్తున్నాడు మరి ఇంత దుర్మార్గంగా ఉన్నప్పుడు ఇట్లాంటి బాధలను కూడా అర్థం చేసుకోవాలి కదా ప్రభుత్వం అన్నప్పుడు సో నేను ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పారు అనుకుందాం కోర్టుకు కొన్ని తప్పులు చేసినట్టు మనం అనుకుందాం ఇక్కడ కోర్టు ఖచ్చితంగా దీని మీద వీళ్ళు వీలయ్య కనుక ఆ తప్పులు ప్రభుత్వాన్ని తప్పులు ఉండే అట్లనే చేసింది అనుకోండి కోర్టు మళ్ళీ ఎగ్జామ్ కాడానికి ఏమంటది అదే మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నట్టు ఓపెన్ కేటగిరీలో లేరు అనుకుందాం మళ్ళీ ఇంకో మిస్టేక్ తప్ప ఒప్ప తెలదు ఇప్పుడు వన్ ఇస్ టు ఫిఫ్టీ అన్నారు కదా వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటే ఇరవై ఎనిమిది వేల ఒక వంద అరవై సంథింగ్ అవుతుంది వీళ్ళు మళ్ళీ అడిషనల్ గా మూడు వేల పైన యాడ్ చేయడం వల్ల ముప్పై ఒక్క వేల అవుతుంది అవును ఇస్ టు ఫిఫ్టీ కాదు కదా తీసుకున్నావు చూ మీరు ఆరోపిస్తున్నా ఎందుకు ఆరోపిస్తుంది అంటే నువ్వు బయట లెక్క బయట చూపెట్టలేదు కదా నువ్వు అది నిరూపించుకోవాలి అది నిరూపించుకోవాలి కదా నువ్వు నువ్వు అంటున్నావు మేము అన్ని కులాలను తీసుకున్నాను మరి ఎట్లా నమ్మాలి మేము ఎట్లా నమ్మాలి నువ్వు నువ్వు అన్ని కులాలను తీసుకున్నట్టు ఆధారమైంది పెట్టు మరి నీ వెబ్సైట్లో పెట్టు పలాని కులం వాడిని పలాని వీళ్ళు పలానికూలం వీడి పలానుకూలం వీడి కులం అని పెట్టు తెలుతుంది అప్పుడు బీసీ ఎంత మంది ఓసీలు ఎంత మంది తెలిసిపోతుంది అది ఇంత బహిరంగంగా ఇంత దొంగతనాలు ఎట్లా జరుగుతున్నాయి దేశము చట్టానికి కళ్ళు లేవని ఇప్పుడు కళ్ళ గంతలు కూడా తీసేసి న్యాయదేవత న్యాయదేవత చూడాలి కదా నేను ఎందుకండి ఓపెన్ గా వెబ్సైట్ లో నీ వెబ్సైట్ ఉంది పెట్టేయి ఆ పెట్టేస్తే తెలిసిపోతుంది కదా అక్కడ ఏం కులం అనేది అర్థమైపోతుంది మాకు అది ఎవరికొత్తందో రేపు తెలిసిపోతుంది కదా బేఫికర్ బేఫికర్ గా ఉంటది కదా నువ్వు అవి చేయకుండా అసలు వాళ్ళు అసలు ఎందుకు ఇంత రాసే ఎందుకు ఇంత రహస్యం అంటున్నా ఈ రహస్యం ఎందుకు చేయాలి ప్రతిభ ప్రతిభ నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసే ఇస్తున్నావు కదా నువ్వు ఇంత రహస్యాలు పెట్టాల్సిన అవసరం లేదంటున్నా నేను ఇప్పుడు నిజంగా అమ్ముకోవాలి నువ్వు అమ్ముకోవాలని ఉన్నప్పుడు లేదంటే ఇంకా బాబు ఇచ్చే దాంతో నలభై మూడు ఆ బాబు దాని డైరెక్షన్ ఆంధ్రలోకినావని ఏ ఆరోపణలు అయితే ఇస్తున్నాయి కదా మీద కూడా ఒకటి వచ్చింది అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కట్టుకున్నాడని మరి ఆయన బాత్రూమ్ పోయి ఇది బుల్లెట్ ప్రూఫ్ కాదయ్యా మీ అందరి లెక్క నువ్వు ఎన్ని సార్లు అన్నా కానీ అంటే నోరు కట్టుకున్నట్టు కావచ్చే అనుకున్నాం అనుకున్నావు ఇప్పుడు కూడా మీరు గమ్మున సైలెంట్ కుంటే అందరికి అభియాన్మానాలు వస్తాయి నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు ఆరోపణల నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఎవరు సమాధానం వెబ్సైట్ పెట్టి పారదర్శకంగా చేస్తున్నా చెప్పుడు అడుగుతాడు ఇంకా అవసరం ఏమి ఉంది మాకు ఇవాళ ప్రతిపక్షాలు కూడా ఏం సైలెంట్ అయిపోతాయి కదా బాబు చూసుకో ప్రతిపక్షాలు కళ్ళు కన్నుంటే చూసుకోమని అంటావు నువ్వు మరి అయిపోయావు ఇంకా నువ్వు ఎందుకు పెడితే లేవు నీకు ఆర్టీఏ పెట్టుకునేది ఎందుకు మనవిడ ఆ చట్టం తెచ్చింది ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది అడగకపోయినా పెట్టు అడిగినప్పుడు ఇంకా ఖచ్చితంగా ఇయ్యంటున్నా నేనే అడిగిన స్వయంగా నాకు ఎందుకు అంటున్నా నేను నాకు అనుమానం వస్తుంది కదా మీరప్పుడు అడుగుతున్నారు మరి జాతి జాతిపిత అనుకుంటున్నాను కోదండ్రమ్మ జాతి జాతిపిత అమ్ముడు పోయింది కదా పదువులకు ఎమ్మెల్సీ వచ్చింది జాతి పితకు మురళి సార్ కూడా అడుగుతాడుగా మురళి అంటే ఇప్పుడు ఆయన ఆయనకు అది ఏమంటాను వీళ్ళంతా పదువులు వచ్చినే సైలెంట్ అయిపోయింది మురళి ఇప్పుడు మురళీ సార్ అడగడు ఆ పదవులో ఉన్నాడు కాబట్టి నాలుగు వాడు పదవులు లేవు నేను మొదటి కేసీఆర్ కేసీఆర్ దాంట్లో నేను పదవులు తీసుకోలేదు రేవంత్ రెడ్డి దాంట్లో పదవులు తీసుకోలేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ఎక్కడ అవినీతి లే తావు లేకుండా ఉన్నాను కాబట్టి నా ఇరవై ఏళ్ళ మొత్తం నా జీవితంలో ప్రొఫెసర్ జీవితంలో కూడా కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా రైట్ అంటే నేనేమంటాను అంటే ఇవాళ మురళి గారు కానీ ఏదైనా కోదన్ రామ్ గారు కానీ వీళ్ళు వీళ్ళకి వస్తున్న డౌట్ లేవు కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు మీరు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి అరగోపాల్ గారు కూడా ఇప్పుడు ఏదో పదవి వచ్చింది ఆయనకు అడ్వైజర్ ఇచ్చారు ఆయన కూడా ఇచ్చారు తీసుకున్నాడు ఆయన కూడా అడ్వైజర్ దాంట్లో ఏదో తీసుకున్నాడు విద్యా కమిషన్ లా సో కాబట్టి మీరంతా కూడా ఏంది ప్రభుత్వాన్ని బదనాం చేయకండి ప్రభుత్వం ఇట్లా ఉన్నది ఓపెన్ గా వచ్చి చెప్పండి టీఎస్పీ చైర్మన్ కూడా మీరు కూడా రిక్వెస్ట్ ఇచ్చి వెబ్సైట్ లో పెట్టండి మా పార్టీ మీద బదనం అవుతుంది మా ప్రభుత్వం మీద బదనం అడగచ్చు కదా ఒక్కడ అడుగుతలేడు నేను అడుగుతలేడు అనే బాధ అప్పుడు ఇప్పటిదాకా మీ పదవులు వస్తే సైలెంట్ గా ఎందుకుంటారు మీరు చెప్పండి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ కిరేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఏం అన్యాయం జరగండి నేను ఒక బీసీని బీసీగా గా చెప్తున్నా అని చెప్పుకోండి పార్టీ ఎవరైనా హామిస్తారండీ ప్రభుత్వం కానీ అసలు ఆయనకేం సంబంధం ఆయనకేం సంబంధం బేసిక్ పొలిటికల్ పార్టీగా మనతో వచ్చి అడగాలి

ఆ బీసీ మంత్రి భరోసా రిలేటెడ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం సీఎంఏ ఉన్నాడు ఆయన ఇవాళ భరోసా ఎవ్వరికి అన్యాయం చేయలేము అని భరోసా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చి అప్పుడు చెప్పి నువ్వు చెప్పి అప్పుడు నే ఆయన దగ్గర పెట్టుకొని మరి వీళ్ళతో చెప్పిస్తే వెళ్ళాము ఆయనకు ఒక పదవి ఇచ్చి చెప్పి అంతేగా ప్రభుత్వ పదవి ఇవ్వాలి పదవి పార్టీ పదవి కాదు పార్టీ పదవికి సంబంధ పార్టీ పదవి ఉన్న వ్యక్తికి సంబంధం లేదండి ఈ విషయాలు ఈ విషయాలు సంబంధమే లేదు నిజంగానే మీ దగ్గర రిప్రజెంటేషన్ వచ్చి ఇచ్చినప్పుడు పార్టీ పరంగా మేము ప్రభుత్వంలో ఇట్లా అన్యాయం జరగకుండా చూసుకుంటాము ప్రభుత్వాన్ని అడుగుతామని బాధ్యతగా ప్రభుత్వంలో అసలు మన ప్రభుత్వంలో అన్యాయం జరగనివ్వము జరగనివ్వము పార్టీ తరఫున భరోసాను ప్రభుత్వం తరఫున భరోసా ఇవాల్సింది ముఖ్యమంత్రి అండి నువ్వు కాదు అధికారులతో చర్చలు జరిపినా అంటే ఇప్పుడు చర్చలు దర్పుడండి సార్ అంత అయిపోయానాక నేను అదే అంటా దర్పాల్సిన చర్చలు నిర్జోలుతను గా నేను ఏమంటా ఆల్ టికెట్ ఆల్ టికెట్ కూడా కోర్టు మీద తీసుకుని ఒల్లారండి అవునండి ఆ టికెట్ కూడా రాలేదు రెండు రోజుల ముందు స్పోర్ట్స్ కేటగిరీ రోలల్లో వాళ్ళు ప్రిపేర్ కావాలండి వాడు ఎప్పుడు ప్రిపేర్ కావాలి ఈ కోర్టుల సూట్ తిరగడానికి లొల్లిలకు పంచాయితీలు ఇవే ముందు ఇస్తా కదా మరి కోర్టు దాకా పోయి లాటి కార్డు తెచ్చుకోవాలా అంత దుర్మార్గమ్మా నీ పరిపాలన పోరాడిపోతే లాటీలతో దెబ్బ కొడతారా అంత స్వేచ్ఛ లేని జీవితమా మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు పేపర్ ఎగ్జామ్ రాసిన దగ్గర గంట ముందు రమ్మన్నారు ఓకే ముందు నుంచి చెప్పారు ఒకటిన్నర లోపు రా ఒకటిన్నరకు రావాలి దాని తర్వాత అలో చేయమన్నారు రెండున్నరకు ఏమో ఎగ్జామ్ అనమాట రెండుకు రెండున్నరకు కానీ గంట ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు లేట్ వచ్చినా ఎగ్జామ్ ఏమో రెండు అనుకుందాం రెండో రెండున్నర వీళ్ళు ఒకటిన్నరకు ఒక ఐదు నిమిషాలు అంటే ఇంక అర్ధగంటే ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు గద్వాళ్ళ నుంచి ఇంకో నుంచి ఇంకో హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ ఉంది సార్ సరే ఏదన్నా ఒకటి ప్రశ్నలు అడుగో చేసో ఒక నాలుగైదు నిమిషాలు ఇస్తే పోయేదే ఉంది సార్ అంటున్నాను నేను అది ఇప్పుడు నిబంధన అనేది ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో లో స్టార్ట్ అయింది ఇట్లాంటిది ఒక నిమిషం ఆలస్యమైన అనుమతి అప్పుడు మా పాప మా పెద్ద పాప ఆమె కూడా నేను అప్పుడు రీజనల్ నిజాం కాలేజీలో సెంటర్ నేను అప్పుడు లా సైడ్ కి రీజినల్ కి మా పాప అదే సెంటర్ లో ఆమెకి ఎగ్జామ్ పడ్డది ఒక నిమిషం ఆలస్యం వచ్చింది నేను పంపించేసిన

ఆ మీరు బట్టి డ్యూటీకి ప్రాబ్లమ్ అయితే నాకు హస్పెండ్ అరే చూసినా వినోద్ కుమార్ వాళ్ళ బిడ్డ లేట్ వచ్చినా ఇచ్చిన అని మళ్ళీ అనేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం అంటది కదా ఫైన్ ఆఫీసర్ అంట బైన ఆఫీసర్ అంటారు కదా అందుకే నేను ఎంపిక చేసిన మన ప్రభుత్వంలో కానీ నాకు ఎందుకు దుర్మార్గం అనిపిస్తుంది సార్ ఎందుకు అంటున్నంటే వాళ్ళు చూసుకుంటేనే ఐదు ఆరు ప్రశ్న ప్రతి ప్రశ్నలు ఏడెనిమిది ప్రశ్నలు పది ప్రశ్నలు కూడా తప్పు చేసిన ప్రభుత్వాలు ఉన్నారు వాడు మీకు ఎటువంటి పనిష్మెంట్ ఉండదు జరిమానా ఉండదు ఉంటదా లేదు తర్వాత ఇప్పుడు అడ్డమైన జీవులు తీసుకువచ్చి ఈ లిటికేషన్ కు ప్రాబ్లమే అధికారులు ఏ లిటికేషన్ లేకుండా మీలాంటి మేధావులతో చర్చించి డిస్కస్ చేసి కొద్దిమంది నిరుద్యోగులు అవసరం అనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూర్చో మాట్లాడి ఇప్పుడు హైకోర్టుకు సుప్రీం పోయే బదులు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ చిక్కడపల్లి లైబ్రరీ ఒక నాలుగైదు రోజుల్లో ఒక రోజైనా క్లియర్ గా కూర్చుంటే ఇట్లా కాదు సార్ ఇట్లా కాదు సార్ అని మీరు నిరుద్యోగులు చెప్పారు

అవసరం కూడా సంతకాలు తీసుకో ఈ జీవో ప్రకారం చేస్తున్న సంతకాలు తీసుకుని తీసుకో ఇక మాకు ఇట్లయితే అందరికి న్యాయం జరుగుతుంది టీఎస్పీ సభ్యులు కూర్చోవాలి అవును టీఎస్పీ సభ్యులు చైర్మన్ సభ్యులు చైర్మన్ ప్లస్ ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులు నిరుద్యోగులు కొంతమంది మేధావులు అడ్వకేట్స్

ఇప్పుడు ఎంత ఎంత టెన్షన్ లో అబ్బా ఒక ఇప్పుడు నువ్వు లేట్ అయినా ఒకట్ అయినా పనిష్మెంట్ ప్లస్ ఇక్కడ ఎగ్జామ్ పేపర్ లేదు లేదు రెండు సార్లు పేపర్ లీక్ చేసిన పేపర్ లీక్ చేసిన టీఎస్పీ జనార్దన్ రెడ్డి చిన్న పనిష్మెంట్ లేదు ఒక చిన్న పనిష్మెంట్ లేదు నేను అదే అంటున్నా జీవితకాల వీళ్ళకి ఇస్తున్నావు ఇది ఏం న్యాయం అంటున్నా నేను అసలు ఇట్లాంటి కనీసం కోర్టులు సుముటగా మరి తీసుకొని జనార్దన్ రెడ్డి మీద భషకుడు ఎందుకు చేయకూడదు ఎవరు చేయట్లేదు ఎందుకు చేయకూడదు అంటున్నా ఇప్పుడు చాలా మంది పేపర్ లీకేజ్ లో ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినండి సంస్థకి సంస్థకిస్తే మరి కోర్టులో ఎవరైతే బాధ్యులు ప్రాసిక్యూట్ చేయాలి కదా ఆ పేపర్ లీక్ చేసిన పనిష్మెంట్ లేదు సార్ ఇంత పెద్ద మేజర్ తప్పులు చేసిన లేని పనిష్మెంట్ అక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల చిన్న చిన్న మిస్టేక్ లో వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ ఇస్తున్న వాడికి సిగ్నల్ దాటితే నువ్వే పనిష్మెంట్ అంటావు అవును సిగ్నల్ దాటకపోతే అక్కడ టైం అయిపోయేటట్టు టైం అయిపోయేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఇస్తే

చెన్నూరు నుంచి రావాలి ఆదిలాబాద్ నుంచి రావాలి నుంచి రావాలి మినిట్స్ పీరియడ్ స్పీరి అనుకోండి అంతే అరే బాబు నీకు వన్ వరకు టైం ఇచ్చిన ఐదు నిమిషాలు కూడా ఇచ్చినాం కాబట్టి తప్పు మాది కాదు కదా నేదే తప్పని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంది కాదు సార్ వీళ్ళేదో నిజాయితీ అయినట్టు సమాజాన్ని ఉద్దరిస్తున్నట్టు అధికారులు కూడా అధికారులు గాని నాయకులు గాని అంతే కదా ఇప్పుడు నేను సామాన్యుడి మీద జులుమైంది సార్ జులుమి అంతా కూడా సామాన్యుడి మీద పేదడే చివరికి ఎవరికి డబ్బు ఉన్నకి నా ఏం ప్రాబ్లం ఉండదు అండి పేదోడు ఉంటాడో వాడు మర్డర్ చేసినా తప్పించుకుంటాడు 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 ఇట్లాంటి ఎగ్జామ్ లీగల్కుంటాడు కానీ వీడు మాత్రం ఐదు నిమిషాలు లేట్ పోవద్దు హెల్మెట్ పెట్టుకోకపోతే పైన ఇస్తా చిన్న ట్రాఫిక్ లో నువ్వు కొంచెం అటు పోయినా ఇస్తా ముగ్గురు పోయినా ఇస్తా నువ్వు సరే ఇవన్నీ ఒకరి నాటి లేటు కరెంట్ బిల్ కట్టినా ఎక్కువ ఇస్తావు అంటే దీనికి పనిష్మెంట్ జరిగేది మీరు మాత్రం పునీతులు పుణ్యాత్ములు అనేటట్టు బిల్ అంతేనా అదే జరగదు అంటున్నా ఇప్పుడు మనం కూడా కోరుకునే అదే జరగదు అంటున్నా ఇప్పుడు మహేంద్ర రెడ్డి గారు ఆయన కనీసం వెబ్సైట్ లో పెట్టుకుని నువ్వే మీ కమిటీ అంతా కూర్చొని పలాలు పొలా ఆరోపణలు చేసినా సార్ కొంచెం మనం మనకు మనిషికి ఒక మాట అన్నప్పుడు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటున్నాను ఇన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు గాని ఇంకా ప్రజా సంఘాలు కాని అన్నింటి నిరుద్యోగులు

తర్వాత నాలుగు వందల ఇరవై ఒక అన్ని గ్యారెంటీలు కల్పించిన ఇచ్చుకో ఏమైతే పోయేదే ముందు ఇప్పుడు సెలక్షన్ లిస్టు ఇది ఇంతమంది అయ్యనరు ఈ కులాలు ఇంతమంది వచ్చిండ్రు ఈ రకంగా మేము సెలెక్ట్ అయ్యబోతున్నాము ఈ రకంగా జరుగుతుందంటే ఇంకా ఇవ్వాలే తెలియదక్కువాళ్ళు ఏమన్నా అంతా ఆన్లైన్ సిస్టమే వచ్చింది కదా నువ్వు ఆన్లైన్లో పెట్టినా కానీ నిన్న ఇంత అదే మరి గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు అనుకున్నట్టు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఇదండి ఇట్లా చర్చ జరగాలి ఇట్లాంటి చర్చ జరిగితే ఎదిరించటో లేకపోతే బెదిరించటోడితే రాజ్యం అవుతుంది రేవంత్ రెడ్డి కానీ టీఎస్పి చైర్మన్ మహేందర్ రెడ్డి కానీ వీటికి సమాధానాలు చెప్పకుండా ట్రాన్స్పరెన్స్గా బయట లిస్ట్ అవుట్ చేయకుండా జనరల్ ర్యాంకింగ్ ఎట్లా వచ్చింది వాళ్ళ క్యాస్ట్ ఏంది అభ్యర్థి పేరు అభ్యర్థి క్యాస్ట్ అభ్యర్థికి వచ్చిన మార్కులు పెట్టి ఇగో ఎస్సీలలో ఇంతమంది వచ్చినారు లైన్గా ఎస్టీలలో ఇంత వచ్చారు బీసీలలో ఇంత వచ్చారు వాళ్ళకి నేను మార్కులు వచ్చినాయి ఓఎస్సీలలో ఇంత వచ్చారు ఈడబ్ల్యూఎస్లో ఇంత వచ్చారు ఇవన్నీ పెట్టకుండా జీవో ట్వంటీ నైన్ కూడా బయటకు పెట్టకుండా అడిగితే ఎట్లా ఇవన్నీ కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అడుగుతున్నాడు మేము నిరుద్యోగుల తరఫున కూడా అడుగుతున్నాం వాళ్ళకు అనుమానం లేకుండా వాళ్ళు ఎగ్జామ్ రాసేటట్టు ఉండాలా ఇప్పటికైనా వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మరి వెబ్సైట్లో పెట్టాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై